పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో ఆధార్ సెంటర్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చింతలపూడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వంపల్లి సుందర్రావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని రెండు ఆధార్ సెంటర్లో జనాల ఉద్రిక్త ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే మూడు నాలుగు ఆధార్ సెంటర్లను పెంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. చింతలపూడి మండలంలో ఆధార్ కార్డుల గురించి ప్రజలందరూ కూడా తెల్లవారుజామున 4 గంటలకు వచ్చేసి నమోదు ఆధార్ కార్డు సమయించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్తే అక్కడ దగ్గర 400 మంది ఒకళ్ళొకళ్ళు నెట్టుకోవడం, తర్వాత వీళ్ళు నిలబడి వాళ్ళకి సరైనటువంటి అక్కడ ఆదరణ అనేది లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మరి కరోనా ఉంది, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు పెట్టుకోండి అని చెప్పేసి మనం చెప్తున్నాం, కరోనాను కంట్రోల్ చేయాలని చెప్తున్నాం. కానీ అక్కడ పరిస్థితి చూస్తే ప్రజలందరూ కూడా ఒకళ్ళ మీద ఒకరు పడి నేను నెట్టుకున్నాను. సో మరి ఆ విధంగా చేయడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరికీ కూడా ఆ నమోదు చేయించడానికి 1-2-3 చోట్ల ఇప్పుడు కౌంటర్ ఓపెన్ చేసి మరి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగానే ఆ పని పూర్తి చేసి పంపించినట్టయితే ఎవరికి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా ఒకరోజు కాదు, దగ్గర దగ్గర వారం 10 రోజుల నుంచి తిరుగుతున్నామని చెప్పేసి బాధపడుతున్నారు, వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మరి 2-3 చోట్ల కౌంటర్ ఓపెన్ చేసి ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలకి రేపు పొద్దున మరి అక్కడ ఆ తంపు వేయకపోతే వాళ్ళకి రేపు పొద్దున అమ్మఒడి డబ్బులు పడవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువలన ప్రభుత్వం వెంటనే స్పందించి 2-3 చోట్ల ఈ కౌంటర్ ఓపెన్ చేసి ఈ తంపు వేయించినట్లయితే పిల్లలందరికీ కూడా మళ్ళీ ఈ అమ్మఒడి డబ్బులు పడతాయి, వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇక్కడ ఈ అమ్మఒడి డబ్బులు ఫిల్టర్ చేయలేనటువంటి ఉద్దేశంతోనే యాక్చువల్గా ఈ విధానం పెట్టారు. ఇంతకుముందు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ లాస్ట్ ఇయర్ డబ్బులు వచ్చినట్టు అంతకుముందు సంవత్సరం కూడా డబ్బులు వచ్చిన పిల్లలకి ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా తమ్ము తీసుకోవాల్సిన అవసరం ఏముంది, మరి అది రెన్యూ చేసినట్టయితే సరిపోతుంది. అలా కాకుండా మళ్ళీ కొత్తగా తమ్ము తీసుకోవడం ఆ తమ్ము లేకపోతే అమౌంట్ డబ్బులు పడట్లేదు అని చెప్పేసి అంటే దాన్ని పరోక్షంగా ఆ పిల్లలకి అమౌంట్ డబ్బులు రాకుండా చేస్తే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. దానిలో భాగంగా ఈ అమౌంట్ డబ్బులు పెన్షన్ అదేవిధంగా ఇంకా రకరకాల ఈ సంక్షేమ ఈ పథకాలు అన్నీ కూడా మరి రద్దు చేయడం దురుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు పెడతామని చెప్పేసి చింతలపూడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి నేను ఈ విధంగా దీన్ని సీరియస్గా ఖండిస్తున్నాను. దీన్ని ప్రభుత్వం స్పందించి వెంటనే 3-4 చోట్ల ఈ కౌంటర్లు ఓపెన్ చేసి పిల్లలు ఎవరికి ఇబ్బంది లేకుండా, పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది లేకుండా కౌంటర్లు ఓపెన్ చేసి ఈ తంప తీసుకొని వాళ్ళకి అమ్మఒడి డబ్బులు ఇచ్చినట్టు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.